ప్రభుమితో పునీతలుక రాసిన శుభవార్తలు నీ భాగము పునీతలు రాసిన శుభవార్త మొదటి అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం నుండి నలభై ఐదవ వచనం వరకు ఆ దినములలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయాను ఆమె చక్కెరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వచనము పలికెను ఆ శుభవచనములు ఎలిజబెత్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేశాను ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణ పరుపును రాలాయను పిమ్మట ఎలిజబెత్మ్మ ఎలిగెత్తి ఇట్లనెను స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భ ఫలము ఆశీర్వదింపబడెను నా ప్రభువు తల్లి నా ఎద్దుకు వచ్చుట నాకు ఏలాగు ప్రాప్తించెను నీ వందన వచనములో నా చెవిని సోకగనే నా గర్భమందలి శిశువు ఆనందము చే గంతులు వేసెను ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు ఇది క్రీస్తుని సువిశేషము కొంచెం ముందుకు జరిగి కూర్చోండి కొంచెం ముందుకు జరగండి వచ్చి మధ్య మధ్యలో ఇరుక్కోకుండా లేటుగా వచ్చేవాళ్ళు వెనకే ఉండే విధంగా ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ హలే లూయా హలే లూయా హలే లూయా మనకు ఒక సామెత ఉన్నది కాపురం చేసే కళ కాలు మోపినప్పుడే తెలుస్తుంది అంటే ఆ అమ్మాయి నడిచే విధానము కానీ ఆ గడియ కానీ ఆ సందర్భం కానీ ఆ అమ్మ తీరు తెన్నులు చూసి ఎలా అడుగు పెడుతుందో చూసి కొంతలో కొంత చెప్పవచ్చు అనేది ఈ సామెత యొక్క భావం కాపురం చేసే కళ కాలు పెట్టినప్పుడే తెలుస్తుంది దూరముగా ఉన్నప్పుడే మనం గ్రహించగలము ఒక వ్యక్తి ఏ ఉద్దేశంతో వస్తూ ఉన్నారు ఏ స్థితిలో వస్తూ ఉన్నారు అలిగి వస్తున్నారా కోపంతో వస్తూ ఉన్నారా అనేది మనం దూరంగా ఉన్నప్పుడే ఆ నడక ఆ తీరు ఆ ముఖములో ఉన్నటువంటి ఆ యొక్క ఛాయలు చూసి మనం వెంటనే చెప్పగలం రెండవదిగా దగ్గరకు వచ్చి మాట్లాడే విధానము పలకరించే విధానం కూడా చూసి ఇదిగో ఈయన కోపంతో ఉన్నాడు ఈమె అలిగి వచ్చింది ఈమెకు అనుకున్నది జరగలేదు చికాకుగా ఉన్నది మాటలో ఏదో తేడా ఉన్నదని మనం గ్రహించగలం వెంటనే మరియ తల్లి రాగానే అలాంటి అనుభూతులు కాదండి మరియ తల్లి అమ్మ ఇంటిలో అడుగు పెట్టగానే వందన వచనము పలకగానే అన్నీ కూడా శుభప్రదమే అంతా కూడా అక్కడ అన్నీ కూడా ఆశీర్వాదములే అందుకే మొదటిగా నాలుగు విషయాలు చూద్దాము మొదటిగా నలభై ఒకటవ వచనం చదవండి లూకా శుభార్త మొదటి అధ్యాయము నలభై ఒకటవ వచనం ఆ శుభవచనములు ఎలిజబెత్మ్మ చెవిని పడగానే ఆమె గర్భమందల శిశువు గంతులు ఏ శుభవచనము మరియ తల్లి పలకరింపు అవునా మరియ తల్లి వచ్చి ఎలిజబెత్మ్మను పలకరించింది ఆ శుభవచనం వినగానే ఆ మాట చూడండి ఆ మాట మరే తల్లి మాట ఆత్మతో కూడినదై ఉన్నది మరే తల్లి పలకరింపు నీకు పవిత్ర ఆత్మను వసుగుచ్చు ఉన్నది ఆ శుభవచనములు నా చెవిని పడగనే నా గర్భమందల శిశువు గంతులు వేశాను ఇది కేవలము స్త్రీలకు దేవుడిస్తున్న గొప్ప అనుభూతి అండి స్త్రీలకు దేవుడిస్తున్న గొప్ప వరం అది ఏమిటి గర్భమందల శిశువు గంతులు వేయటము దాన్ని అనుభవించటం అది కేవలం మీకు స్త్రీలకు దేవుడిచ్చిన వరం అది వరం అంతే ఆ అనుభూతి దొరకదు అందుకే చాలామంది ఏం చేస్తారు కదులుతున్నప్పుడు వాళ్ళ భర్తను తీసుకొని చూడు చూడు కదులుతుందని చెప్పేసి చేయి పెట్టడమో చేయి పెట్టి చూపిస్తూ ఉంటారు లేకపోతే ఇంకొక విను గంతులు వేస్తున్నాడు లేకపోతే సౌండ్లు చేస్తున్నాడు విను అని దగ్గర చెవి పెట్టేలా వినిపిస్తారు ఆ అనుభూతి ఉంది చూడు గొప్ప అనుభూతి అది అదే అనుభూతిని ఆది మనం చూస్తాం ఆది కాండము ఇరవై ఐదు ఇరవై ఒకటి చదవండి అక్కడ కూడా ఒక స్త్రీ ఈ అనుభూతిని పొందింది ఇరవై ఐదు ఇరవై ఒకటి రిప్కా గొడ్రాలగుట చే ఆమె కొరకు ఈసాకు సాకు దేవుణ్ణి దేవుడు అతని మనవి ఆలకించను రిప్కాలాలయ్యను ఆమె గర్భమున ఉన్న శిశువులు ఒకరినొకరు గట్టిగా నెట్టుకుని అప్పుడు ఆమె ప్రైస్ ద లోడ్ ప్రైస్ ద లోడ్ ఇక్కడ ఎవరు ఎలిజిబెత్మకు ఆ అనుభూతి ఉంది గర్భమందల శిశువు గంతులు వేయటం అక్కడ రిప్కా కూడా ఇద్దరు శిశువులను గర్భమందు మోస్తూ ఉన్నది అక్కడ ఆమె కూడా ఇదే అనుభూతిని పొందుతుంది ఏంది గర్భమంద శిశువులు ఉన్నారు గంతులు వేస్తూ ఉన్నారు అని కానీ ఒక స్త్రీ అమ్మ ఆ స్థితిలో ఉన్న అమ్మ ఖచ్చితంగా చెప్పగలదు ఎందుకు గంతులు వేస్తున్నారు ఎందుకు అంత సంతోషంగా ఉన్నారు ఎందుకు దుఃఖంతో ఉన్నారు అనేది అమ్మ కడుపులో ఉన్న బిడ్డను చూసి అమ్మ గమనించగలదు ఇక్కడ ఎలిజిబెత్ ఏమంటుంది నలభై నాలుగు వచ్చనం చదవండి లూకా శుభార్త నలభై మొదటి అధ్యాయము నలభై నాలుగు వచ్చనం నీ వందన వచనంలో నా చెవిని సోకగానే నా గర్భమందల శిశువు ఇక్కడ ఏమని రాయబడింది వచ్చే గంతులు వేసింది అమ్మకు తెలిసిపోయింది ఎందుకు కదులుతున్నాడు ఎందుకు అంత ఉత్సాహం అనేది అది ఏడుపా రోగమా లేకపోతే కొద్దిగా ఏమైనా డల్లగా ఉన్నాడా సంతోషంతో ఉన్నాడా అనేది అమ్మకు తెలిసిపోయింది ఆ అనుభూతి వేరు అందుకే చెప్తాను దేవుడు మీకు ఇచ్చిన గొప్ప వరం అదే ఆ అనుభూతిని పొందటం అమ్మ చెప్తుంది తెలుసుకుంటుంది అమ్మ అంతే ఆ బిడ్డ స్థితి ఏమిటో అమ్మ కనుక్కో కను కనుక్కుంటుంది అందుకేమంటుంది నా గర్భమందల శిశువు ఆనందముతో గంతులు వేస్తాను ఇప్పుడు మరల ఆది కాండము ఇరవై ఐదు ఇరవై ఒకటి మరలా చదవండి లేకపోతే ఇరవై రెండు చదవండి ఆమె గర్భంలో ఉన్న శిశువులు ఒకరినొకరు గట్టిగా నెట్టుకొని ఇంకా తర్వాత అప్పుడు ఆమె ఈ అమ్మాయి ఈ విధంగా జరిగినచ్చో నేను బ్రతికేమి లాభము అనుకొని ఇక్కడ ఈ అమ్మ ఫీ అనుభూతి చూడండి ఇద్దరు కూడా గట్టిగా నెట్టుకుంటున్నారంటే ఎలా తెలిసిద్దమ్మ నీకు ఆడ గొడవడుకున్న సంగతి కొట్టుకున్న సంగతి నీకు ఎలా తెలుస్తుంది భయపడిపోతుంది అమ్మ ఆ బిడ్డలు ఇంకా బయటకు రాలేదు కానీ అమ్మకి తెలిసిపోతుందే లోపల గొడవడుకుంటున్నారు నెట్టుకుంటున్నారు ఇద్దరు అని భయపడిపోయింది అప్పుడే అమ్మ ఇప్పుడు గర్భమందు ఎలా ఉంటే ఇంకా వీళ్ళు బయటకు వస్తే అయితే ఏం చేస్తారు అని దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అప్పుడే ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే గర్భమందలి శిశువు స్థితిగతులను ఆ వ్యక్తి ఆ బాబు ఎలా ఉన్నాడు ఆ శిశువు ఏ స్థితిలో ఉన్నాడనేది అమ్మకు తెలిసిపోతుంది కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన వరం నిమిత్తమై మీరు ప్రతిరోజు వందనాలు తెలియచేయాలమ్మా మీకు బాధలు ఉన్నా ఆ టైంలో మీకు ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ ఈ అనుభూతి ఉంది చూసావా ఇది ఎంత డబ్బులు పెట్టినా రాదు అనుభూతి అనుభూతిని ఇక్కడ ముసలావిడ ఎవరు ఎలిజబెత్మ గారు పొందుతున్నారు నా గర్భమందల శిశువు ఆనందముతో గంతులు వేశారు ఈ సందర్భంలో మనమందరం కూడా ప్రార్థన చేయాలి ఎవరెవరికైతే సంతానం లేక బాధపడుతూ ఉన్నారో గర్భఫలము లేకుండా ఉన్నారో ఎవరెవరైతే ఈ అనుభూతి కోసం శిశువు గర్భమందు గంతులు వేయాలి సంతోషంతో గంతులు వేయాలి అనే అనుభూతి కోసము వేచి ఉన్నారు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వారందరిని కూడా జ్ఞాపకపరుచుకొని వారి కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత ప్రతి సంఘానికి ప్రతి విశ్వాసకి కూడా ఉన్నది కాబట్టి వారి కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం ఇంకా రెండవది లూకా శుభవార్త మొదటి అధ్యాయము నలభై రెండవ వచ్చి పిమ్మట ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి దానికంటే కొంచెం ముందు చదవమ్మా ఆమె పవిత్రాత్మ చే పరిపూర్ణురాలయ్యను పిమ్మట ఎలిజబెత్ ఎమ్మ ఎలిగెత్తి ఇట్లా నేను పవిత్రాత్మ చే పవిత్రాత్మ ఎప్పుడు వాగ్దానం చేశాడు దేవుడు పవిత్రాత్మను ఎప్పుడు వాగ్దానం చేశాడు నా తరువాత మరొకడు రానున్నాడు అతడు మీకు అన్ని వివరిస్తాడు నేను చెప్పినవన్నీ కూడా మీకు వివరిస్తాడు మీరు ఏ సందర్భంలో ఏమి మాట్లాడాలో మీకు ఆందోళన అక్కర్లేదు ఆయనే మీతో మాట్లాడిస్తాడు అని మనం విశ్వసించేది ఏమిటి ప్రభు ఉత్థానమై నలభై దినాలు వాళ్ళతో గడిపిన తర్వాత మోక్షానికి వెళ్ళి పది రోజుల తర్వాత ఆత్మను కురిపింప చేస్తాడు అంటే ప్రభు ఉత్థానమైన యాభైవ రోజు ఆత్మదేవుడు దిగి వస్తాడు ఆ పోస్తులపైకి పెంతు కోస్తూ అన్నాం మనం దాన్ని కానీ ఇక్కడ ఏమేమి పొంది ఇక్కడే పవిత్ర ఆత్మను పొందిందట ఎలిజిపెత్తి అమ్మ ఇక్కడే పవిత్ర ఆత్మను పొందింది ఆమె పలుకే ఎవరి పలుకు మరియమ్మ గారి పలుకే పవిత్ర ఆత్మను వచ్చింది ఆమె రావటం ఈమె ఆత్మతో పూరింపబడటము ఈ ముసలావిడి కూడా పాటలు పాడుతుంది నీ వందన వచ్చిన నా చెవుని పడగానే గర్భమందులు శిశువు గంతులు వేశాను ఆమె పవిత్రాత్మతో పరిపూర్ణరాలై ఎలుగెత్తి ఇట్లు చాటెను ఎల్లుగెత్తి ఇట్లా నేను ఆ మరియ తల్లిన గొప్పతనం అదేనమ్మా ఆ మరియ తల్లి వస్తే ఆమె గర్భమందు శిశువు వస్తాడు అంటే క్రీస్తు ప్రభువు వస్తాడు ఆమె వస్తే ఆమెతో పాటు ఆత్మదేవుడు కూడా వస్తున్నాడు అంతే కదా మరియ తల్లి గర్భంలో యేసు ప్రభు ఉన్నాడు మరియ తల్లి నీ ఇంటికి వచ్చింది అంటే ఇద్దరు వచ్చారు ఇప్పుడేమైపోయింది ఇద్దరం కాదు ముగ్గురు కూడా వచ్చారు ఎవరు ఆత్మదేవుడు అందుకని గమనించండి మనం ఎప్పుడైతే మరియ తల్లిని మన ఇంటికి తీసుకుని వెళ్తామో మరియ తల్లి యొక్క ఆశీస్సులు కోరుతామో అప్పుడు ప్రభు ఆశీస్సులు కోరినట్లే అప్పుడు ఆత్మను మనం పొందుకున్నట్లే ఎందుకంటే ఆమె అడిగి ఆత్మతో నింపబడిందమ్మా ఎలిజబెత్ సైతమే ఆత్మతో నింపబడి వందన వచనం శుభవచనములు పలికింది ఎలుగెత్తి చాటింది ఇలా వందన వచనాలు పలకటము ప్రవచనాలు పలకటం ఇది కొత్తది కాదు పాతదే పాత నిబంధనలు గ్రంథములో గ్రంథంలో కూడా అనేక పర్యాయంలో ఈ వచనాల గురించి మనం చదువుతాం సందర్భాలు ఉన్నాయి ఇది కొత్తది కాదు పాతది పాత నిబంధన గ్రంథములో న్యాయధిపతుల గ్రంథము పద్నాలుగు పొందని చదవండి యావే ఆత్మ సంస్థోను ఆవేశించను యావే ఆత్మ ఒకటే పవిత్ర ఆత్మ ఒకటే ముగ్గురు ఒకరే కదా ముగ్గురు ఒకరే ఆ ఒకరిలోనే ముగ్గురు ఉన్నారు యావే ఆత్మ అంటే ఆనాడే పవిత్ర ఆత్మ అనేది ఒకటి ఉన్నది కానీ దాని పేరు యావే ఆత్మ అన్నా కానీ పవిత్ర ఆత్మ అని పేరు పెట్టలేదు యావే ఆత్మ ఎప్పుడైతే సంస్థను ఆవేశ ఆవేశించునో ఎప్పుడైతే ఆయన మీదకి వస్తుందో ఆయన బలాద్యుడై యుద్ధము చేయగలడు ఒంటి చేత్తో వెయ్యి మందిని చంపగలడు యాభై ఆత్మ లేదనుకోండి ఏమైపోతాడు అందుడై రెండు స్తంభాలు కట్టబడి శక్తిహీనుడై ఉంటాడు ఒంటి చేత్తో వెయ్యి మందిని చంపిన వ్యక్తి గానుగను తిప్పుకునే విధంగా తయారవుతాడు ఎందుకని ఆత్మ లేదు యావే ఆత్మ ఆయన పైన లేదు ఇంకా వెళ్ళిపోయినది అంటే యావే ఆత్మ ద్వారా బలాద్దుడైన సంశోనం రెండవది యావే ఆత్మ ద్వారా ఆత్మ ప్రేరణ ద్వారా ప్రవచనాలు పలికిన సౌల్ను కూడా చూస్తాం ఇది సమయలు మొదటి గ్రంథము పంతొమ్మిది సమయలు మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము వచ్చిన నుంచి చదవండి దావిదు రామార్జి అంతా ఉన్న రా నావోతునందు బస చేయుచున్నాడని విని అతనిని పట్టుకునేటై పౌలు సేవకులను పంపాను అనేక విధాలుగా చంపాలని ప్రయత్నం చేస్తుంటే పారిపోయి సమువేలి దగ్గర తలదాచుకుంటాడు గారు ఆయన వదిలిపెట్టాడా తెలుసుకున్నాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అని తెలుసుకొని రామావద్ద నావోతు దగ్గర ఉన్నప్పుడు రాజుగారు ఏమంటారు ఓకే సమవీలే కదా దావీదే కదా పట్టుకుంటానికి పొండి అని చెప్పి ఒక పది మందిని పంపిస్తారు అనుకుందాం అక్కడ వాక్యం రాయబడి ఉంది చదవండి ఇరవై వచ్చినము వారు వచ్చి చూడగా ప్రవక్తల సమాజము నుండి ప్రవచనములు పలుకుచుండెను ఆ సమాజమునకు సమయవేలే నాయకుడు అప్పుడు దేవుని ఆత్మ దేవుని ఆత్మ సౌలు సేవకులను ఆవేశింపగా వారును వలచిందేనికి పట్టుకోవటానికి చంపటానికి పట్టుకొని తీసుకుపోవటానికి వచ్చిన వారు ప్రవచనాలు పలుకుతున్నారు ఎవరి వల్ల దేవుని ఆత్మ వలన ఎవరి వలన దేవుని ఆత్మ వలన ఈ సౌలు గారు ఏం అంటే లేదు ఆహా ఒక బ్యాచ్ వెళ్ళిపోయిందా ఒక గ్రూంపు వెళ్ళిపోయి వాళ్ళ కలిసిపోయి ప్రవచనాలు పలుకుతుందా అయితే రెండోసారి కూడా కొంతమందిని పంపిస్తాడు రెండోసారి కూడా అదే స్థితి వాళ్ళ దగ్గరకు రావటము పట్టుకోవడానికి ప్రయత్నం చేయటము దేవుని ఆత్మ వారిపై రావటము వీరు కూడా ప్రవచనాలు పలకటం మూడో గ్రూపును కూడా పంపిస్తాడు మూడోసారి కూడా కొంతమందిని పంపిస్తే వాళ్ళకు కూడా అదే స్థితి ఇప్పుడు కాదు అనుకొని సౌలుగారే వస్తారు ఎవరైతే కుళ్ళు కుతంత్రాలతో ఉన్నాడో చంపాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడో మూడుసార్లు కూడా అనేక మందిని పంపించి పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడో అది కుదరక వీళ్ళ వల్ల కావటం లేదని చెప్పేసి సౌలుగారే వస్తాడు వాక్యం చదవండి అక్కడ సౌలు అచ్చటికి ప్రయాణం సాగించుచుండగా దేవుని ఆత్మ అతనిని కూడా ఆవేశించను కనుక నావోతు చేరు వరకు చాలు వాళ్ళన్న దగ్గరికి పోయిన తర్వాత ప్రవచనాలు పలికారు వాళ్ళన్నా దగ్గరకు వెళ్ళిన తర్వాత పలికారు ఇక్కడ ఏమైపోయింది ఆయన దారంతా కూడా ప్రవచనాలు పలుకుంటూనే వెళ్ళిపోయాడు చంపాలనుకున్న వ్యక్తిని ప్రవచనాలు పలికిస్తుంది దేవుని ఆత్మ అదే ఆత్మ అదే ఆత్మ అని కూడా ఆవేశించి ప్రవచనాలు పలికే విధముగా లేకపోతే శుభవచనం పలికే విధముగా ఎలుగెత్తి పాడే విధముగా చేస్తుంది అదే ఆత్మ ఏ ఆత్మ అయితే సంస్థను ఆవేశించి ఇంకా యుద్ధ వీరుని చేస్తూ ఉన్నదో ఆపత్కాలంలో యుద్ధం చేయడానికి శక్తిని దయచేసిందో ఏ ఆత్మ అయితే సౌలను వారి సేవకులను అనేక పర్యాయాలు ప్రవచనాలు పలికే విధంగా చేసిందో అదే ఆత్మ ఎలిజబెత్ని ఆవేశించి ఎలిగెత్తి పాడేలా చేస్తుంది ఇదంతా ఎందుకు జరుగుతుంది తల్లి రావటం వల్ల ఇదంతా ఎలా ఎందుకు జరుగుతుంది తల్లి ఆ ఇంట ప్రవేశించటం వలన ముందుగా శిశువు సంతోషంతో గంతులు వేస్తున్నాడు రెండవదిగా ఆమె ఆత్మతో నింపబడుతుంది ఎలిచబెత్తమ్మ గారు అప్పుడు పలుకుతుంది స్త్రీలందరిలో నీవు ద ప్రేజ్ ప్రైస్ ద ప్రేస్త ఆ దైవ కుమారుడు వస్తూ ఉన్నాడు అవతారం ఎత్తుతూ ఉన్నాడు ఆ సర్వోన్నతుడు ఒక గర్భమున జన్మిస్తూ ఉన్నాడు మనిషవతారముతో వస్తూ ఉన్నాడనే సంగతి ఎవరికి తెలియచేయబడింది ముందుగా అంటే మరియ తల్లికి ఆ తర్వాత ఎవరికంటే ఏసేపు గారికి ఎవరికి తెలియదు మరే తల్లి గర్భం ఉన్న శిశువు యేసు ప్రభు అని రక్షకుడని ఎవరికి తెలియదు తెలిసింది ఎవరికి ముందు అమ్మకి ఆ తర్వాత ఏసేపు గారికి ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే ఎవరు చెప్పారు అమ్మకు ఎలిజబెత్ అమ్మకి ఎవరు చెప్పారు దేవదత్త ప్రత్యక్షమైందా లేదే దేవదత్త ప్రక్ష ప్రత్యక్షమై కనీసమే జక్రియాతో చెప్పిందా లేదే వాళ్ళ గురించి వాళ్ళకి చెప్పింది కానీ ఏసు ప్రభు గురించి జక్రియాకు తెలియదు దేవదత్త ప్రత్యక్షము కాలేదు మరి ఎలిజబెత్కి ఎలా తెలుస్తుంది ఏమనంటుంది నా ప్రభు తల్లి నా ఎద్దకు రావటము నాకు ఎలాగో ప్రాప్తించాను ఆత్మ తిప్తాడండి ఆత్మ నేర్పిస్తాడు ఆత్మదేవుడు వివరిస్తాడు నీకన్నీ ఏమి జరుగుతుంది ఏ సందర్భంలో అనేది వివరిస్తాడు అంతే అదే ఆత్మదేవుడు ఏం చేస్తాడు ఎలిజబెత్ ఎరుకుపరిచాడు నీ దగ్గరకు వస్తుంది మీ బంధువు అయినటువంటి మర్య కాదు నీ దగ్గరకు వస్తుంది నీ చుట్టము కాదు ఎవరో దేవుని తల్లి అని ఆత్మదేవుడు చెప్తే ఆవేశింప చేస్తే ప్రేరణ ఇస్తే అప్పుడు అంటుంది ఆమె పాటలు ఏమని నా ప్రభు తల్లిని నా ఎదుకు రావటము నాకు ఎలాగో ప్రాప్తించు ప్రేజ్తో లాడ్ ద లాడ్ ప్రైజ్తో లాడ్ అమ్మను ఆహ్వానించగలిగితే మరియ తల్లిని నువ్వు స్వీకరించగలిగితే ఆత్మదేవుడు కూడా వచ్చి నీకు అన్నీ వివరిస్తాడు జరిగిన సంగతులు జరగబో సంగతులు కూడా ప్రభు తెలియజేస్తారు నీకంతే అమ్మలో ఉన్న పెద్ద ఔన్నత్యం అది అమ్మలో ఉన్న ఔన్నత్యం అది అంత గొప్పది స్త్రీలందరిలో ధన్యురాలు అంతే అయిపోయింది ఎందుకు ధన్యురాలు అంటే ఆమె గర్భమందే సర్వోన్నత శక్తి ఉన్నది సర్వోన్నతుడు ఆమె గర్భమందే జన్మించాడు నువ్వేమన్నా అనుకో మరే తల్లి మందస్సం అంటావా ఆమె కదిలే మందస్సం దేవుడు ఎక్కడుంటే అదే దేవాలయము ఆమె గర్భమందు దేవుడు ఉన్నాడు ఆమె దేవాలయం అయిపోయింది మామూలు దేవాలయం కాదు కదిలే దేవాలయం కదిలే మందసం ఆమె అందుకని మనం మరే మాతను గౌరవిస్తామంటే గర్వంగా ఫీల్ అవ్వండి మరే మాతను గౌరవిస్తామంటే మనం గర్వంగా ఫీల్ అవుదాం తప్పులేదు ఎందుకని ఆమె వస్తే చాలు కుమారుని తీసుకుని వచ్చింది ఆమె వస్తే చాలు కుమారునితో పాటు ఆత్మదేవుని కూడా తీసుకుని వచ్చిద్ది ఆమె వస్తే చాలు అన్నీ కూడా శుభవచనములే మనకు అన్నీ కూడా మంచి జరుగుతాయి పెళ్ళికి ఆహ్వానించారంటే పెళ్ళి కార్డు ఇచ్చి రెండమ్మ పెళ్ళికని చెప్పారు ఇంకంతే ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు ఎవరు తిన్నారు ఎవరికి సరిపోలేదు ఎవరికి ఆకలితో ఉన్నారు అనేది ఎవరు పట్టించుకోలే పట్టించుకున్నది ఎవరు ఆమె పట్టించుకుంది ఎవరు మరియ తల్లి పెళ్లి కుమారుడికి తెలియదు పెళ్లి కుమార్తెకి తెలియదు పెళ్ళి పెద్దకి తెలియదు ఎవరికి తెలియదు అక్కడ అయిపోతుంది అయిపోతుందని ఎవరికి తెలిసిందంటే మరే తల్లి ఎందుకని ఆమె లోటులను పూడ్చే తల్లి నీలో లోపాలను కూడా సవరించగలదామంతే నీ ఇంట్లో ఏ లోపం ఉందో ఏ లోటు ఉన్నదో ఆ లోటులన్నీ కూడా గమనించి కుమారుడి దగ్గర తీసుకుని వెళ్తుంది ఎవరు చెప్పారని ఆమె చేయించింది ఆ పెళ్ళిలో ఆ యొక్క అద్భుతం ఎవరు చెప్పాల చివరికి యేసు ప్రభు కూడా ఇష్టం లేదు ఇష్టముందా చేయటము ఏమన్నాడు అమ్మా అది నీకేలా నాకేలా అమ్మా అది నీకేలా నాకేలా మనం వచ్చింది పెళ్ళికి అక్షింతలేద్దాం ఆశ్రయిద్దాం అన్న ఉంటే తిందాం లేకపోతే వెళ్ళిపోదాం అది నీకెందుకు నాకెందుకు మన పనే ఇది మనం వచ్చిందేనికి పెళ్ళి చూడటానికి చూసి వెళ్ళిపోదాం అని ప్రభు అంటుంటే కాదు చెయ్యి ఆయన మాట ఏమో నిందా వెన ఆయన మాట్లాడుతూ ఉన్నాడు సేవకులను పిలిచి ఆయన చెప్పినట్టు చేయండి అయ్యా ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ఇష్టం లేకపోయినా ప్రభు చేత అద్భుతం చేయించింది అమ్మ ప్రభు నాకు ఇష్టం లేదు కానీ ఇష్టం లేకపోయినా పట్టుబట్టి చేయించింది మాట కూడా వినలా ఆయన చెప్తూనే ఉన్నాడు ఎందుకో ఆయన చెప్పినట్లు అయ్యా అని వెళ్ళిపోయింది అంటే అమ్మకు అంత స్వతంత్రం ఉంటుంది కదా అంత స్వతంత్రం ఉన్నదే తల్లి నువ్వు దేవుడు అంటావు లేదా నా స్నేహితుడు అంటావు నా రక్షకుడు అంటావు ఆమె ఏమనిది నా కొడుకు అనేది అంటే ఆ మనలో ఎవరన్నా కానీ ప్రభు నా కొడుకు అంటామా అమ్మలే కదా మీరందరూ కూడా స్త్రీలే కదా దేవుడు నా కొడుకు అని చెప్పుకునే ఒకే ఒక స్త్రీ ఎవరంటే మరే తల్లి ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లోడ్ నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా నీకు నచ్చిన నచ్చకపోయినా నువ్వు విశ్వసించిన విశ్వ విశ్వసించకపోయినా ఆమె దేవుని తల్లి ఆమెకు మాత్రమే హక్కు ఉంది ఇదిగో నువ్వు అనే రక్షకుడు నా కొడుకు నిన్ను విమోషించేవాడు నా గర్భమున ఉన్నాడు నీ అద్భుతాలు చేపించుకుంటున్నావు కదా నీకు అద్భుతాలు చేసేవాడు నా చేతి ముద్ద తిన్నవాడు గొప్ప గొప్ప ప్రసంగాలు చేసే యేసు ప్రభు నా మాట అలిగించినవాడు ఆయన పలికిన మాట అమ్మ నన్ను గురించి మాట్లాడాడు ఎంత గర్వం ఉండే ఆమెకి ఎంత గర్వం ఉండాలి ఆమెకి ఆమెను గొప్పతనం అది అందుకే గర్వించు నువ్వు అంతే కథలికులు మీరు మరి తల్లిని గౌరవిస్తారు పూజిస్తారు వాళ్ళకి ఇచ్చిన మాటలు ఏమన్నా అవును గొప్ప నువ్వు చెప్పగలవు ఆ మాట మరే తల్లి అన్న మాట నువ్వు చెప్పగలవా నువ్వు తన్నం పెడతాను తప్ప యేసు ప్రభుకి మరే తల్లికి రక్షకుడు లోకరక్షకుడు అని గర్వంగా చెప్పుకోలేవు చెప్పుకోగలిగిన ఒకే ఒక స్త్రీ ఆమె ప్రేజ్తో ప్రైస్ ద లోడ్ అందుకనే ఆ మరే తల్లి రావటము ఈరోజు మనం సూచియేషన్ చూసాము విన్నాము ఆమె శుభవచనం పలకగానే గర్భమందిన శిశువు ఆనందముతో గంతులు వేశాడు మొదటిది రెండవది ఎలిజబెత్తమ్మ పవిత్ర ఆత్మతో నింపబడింది మూడవది ఎలుగెత్తి చాటుచ్చు ఉన్నది నాలుగవది ప్రభు తల్లి అని గుర్తించింది నా చుట్టమని కాదు కాబట్టి అంత గొప్ప మర్యమాతను మరియ తల్లిని మనకు తల్లిగా అందించాడు దేవుడు మనకు తల్లిగా అందించాడు కాబట్టి ఆ దేవునికి వందాలని తెలియచేస్తూ అమ్మ మా కోసం ప్రార్థించు మా కోసము ప్రార్థించు మా ఇంటికి రా ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్ళావు అక్కడ అన్ని శుభాలే జరిగాయి మంచి సుఖ ప్రసవం కూడా జరిగి ఉంటుంది ఎలిజబెత్మ్మ గారికి మా ఇంటికి రా మాతో వాసం చేయి నీతో పాటు నీ కుమారుడైన క్రీస్తుని తీసుకొనిరా మా ఇంటిని ఆశ్రయించ అని ఆ ప్రభువుని అమ్మ యొక్క ప్రార్థనను మనం ఈరోజు వేడుకొందాం దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆమెను